పేరు వినేష్. ఏం చేస్తూ ఉంటారు? బీటెక్ చదువు. బీటెక్ చదువు. ఓటాక్ ఉన్నా? అవును. సో ఈ జగన్ గారి పరిపాలన ఎలా ఉంది? బాగుంది. మాకు స్టూడెంట్స్ కానీ అందరికి బాగుంది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు డెవలప్మెంట్ బాగా జరిగిందా? జగన్ గారు ఉన్నప్పుడు డెవలప్మెంట్? జగన్ గారు వాళ్ళందరూ కూడా జగన్ గారు ఉన్నప్పుడు డెవలప్మెంట్ ఏం లేదు, ఓన్లీ స్కీమ్స్ తప్ప అంటున్నారు. మీరేమంటారు? స్కీమ్స్ అన్నీ బాగానే వస్తున్నాయి. డెవలప్మెంట్ కూడా మెల్లగా 2 ఇయర్స్ కరోనాలో పోయింది కదా, 3 ఇయర్స్ చూస్తున్నాడు, బాగానే చేశాడు. ఇప్పుడు ఈసారి మళ్ళీ జగన్ గారు గెలిచే అవకాశం ఉంది? అవును, ఖచ్చితంగా పక్కా గెలుస్తాడు. ఎందుకంటే ఓడిపోయే అవకాశాలు ఎక్కువ ఉన్నాయని చెప్పేది అందరూ అంటారు. ఎంతమంది వచ్చినా గెలుస్తాడు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. మా కార్పొరేటర్ గారు మాట్లాడతారు, ఆయన మాట్లాడి మాట్లాడతారు. సార్ యాత్ర 2 మూవీ గురించి ఇప్పుడు విపరీతంగా బజ్ క్రియేట్ చేయడానికి రాజకీయ నాయకులు అందరూ కొనుక్కొని మరి ఫ్యాన్స్ జగన్ గారి ఫ్యాన్స్ అందరికీ టికెట్లు ఇప్పించి ఫ్రీగా చూపిస్తున్నారు తప్ప సొంతంగా కొనుక్కొని వచ్చే పరిస్థితులు ఎవరు లేరంటున్నారు. మీరేమంటారు? పండక్కి రమ్మంటారండి అల్లుడు గారిని, డబ్బులు ఇస్తారా ఏంటి? వచ్చినారేమో పండక్కి అల్లుడు అల్లుడేగా దేవుడి గుడికి వెళ్తాం, డబ్బులు ఉండే నెలక్కలేదుగా, డబ్బులు లేకపోయినా వెళ్ళచ్చు కదా. అసలు సినిమా టికెట్లు ఫ్రీ ఏంటి? రాష్ట్రమే అయింది, టికెట్ ఇచ్చినా ఇవ్వకపోయినా జనాభా సినిమా చూస్తారు, చూడాల్సిన అవసరం ఉంది, చూస్తారు. అయితే ఆ మాట తీసేసి టికెట్లు ఫ్రీ ఏంటి? మీరు ఫ్రీగా ఇస్తే వచ్చారా? మీరు ఎవరి పని వాళ్ళు చేస్తారు, అభిమానం ఎదురు చూస్తున్నారు, ఎప్పుడు వచ్చిందా సినిమా, ఎప్పుడు వచ్చిందా సినిమా అని చెప్పని. అంతేగాని ఆ మాట పక్కన పెట్టేసేయండి. జగన్ గారు బిఫోర్ ఎన్నికల ముందు ప్రజల్లో విపరీతంగా తిరిగి ప్రజల మధ్యలో వచ్చారు. నా జగన్ అభిమాని జగన్ అన్న నా 180 రూపాయలు పెట్టి కొనుక్కున్నా టికెట్. చూడు, చూపించానా? అన్నా అలాంటి వాళ్ళ కోసమే ఆయన. మా జగన్ అన్న 180 రూపాయలు పెట్టి టికెట్ కొనుక్కున్నానా? నిజమానా? 180 రూపాయలు ఇగో ఎవరిస్తారా ఫ్రీగా? ఎవరు ఈ రోజున ఎవరిస్తారా? ఇప్పుడు జగన్ గారు ఆ ఎన్నికల ముందు వరకు కూడా ప్రజల్లో గడప గడప తిరిగి సాధించుకున్నారు. ఓకే, అన్న కెమెరా. సార్ జగన్ గారు ఎన్నికల ముందు వరకు కూడా ప్రజల్లో తిరిగి ప్రజల నుంచి నాయకుడు అయ్యారని చెప్పేసి ప్రతి ఒక్కరు అంటుంటారు. ఎన్నికల తర్వాత గెలిచిన తర్వాత ప్యాలెస్కి అంకితమయ్యారు తప్ప ప్రజల్లోకి రావడానికి ఎందుకు భయపడుతున్నారని చెప్పేసి ప్రధాన ప్రతిపక్షాలు మెయిన్గా ఇదే అంటున్నారు. మీరేమంటారు? జగన్ గారి మీద ఉన్న కురేజ్ మామూలుగా లేదు. ఒక్క జందులూరు మీటింగ్లో మీరు గమనించారు, ఆయన ఊరినే వాక్ చేసుకుంటూ 3 వర్గాలు 3 చోట్ల అందరూ కలుపుతామని చెప్పి అటుపక్క ఇటుపక్క వెళ్తేనే జనాభా మీద పడిపోయి, అంటే సింహం చాలా జాగ్రత్తగా లోపల ఉంచాలి, సింహాన్ని రోడ్డు మీద పంపిస్తే ఏమైతే. కాబట్టి అది చాలా మా పిచ్చి మాట. ఆయన ఎన్నో చేయాలి, ఎన్నో ఆలోచించాలంటే ప్రజల మధ్య రావక్కర్లా. ఆయన గుండెల్లో ప్రజలు ఎప్పుడు ఉంటారు, ప్రజల గుండెల్లో ఎప్పుడు ఆయన ఉంటాడు. థ్యాంక్ యూ.
అలా యాత్ర వన్ కి ముందు జగనన్న ప్రభుత్వం ఎవరు చూడలేదు. ఇప్పుడు యాత్ర టూ అక్కర్లేదు, త్రీ అక్కర్లేదు, ఫోర్ అక్కర్లేదు. జగనన్న మళ్ళీ సీఎం అవుతాడు. ఈసారి విజయవాడలో జగన్ గారు ఖచ్చితంగా గెలుస్తారు, అంటే జగన్ గారు పార్టీ ఇక్కడ గెలుస్తుంది అనుకుంటున్నారు, ఎందుకంటే టీడీపీ గట్టి పోటీ ఉంది ఇక్కడ. ఏదైనా సరే జగన్ గారు చూసి ఓట్లు వేస్తారు, కానీ ఇంకే క్యాండిడేట్ ఆ క్యాండిడేట్ అని ఉండదండి మాకు. మేము కేవలం అతను చూసి ఇన్స్పైర్ అయ్యామన్నమాట. అతని మీద ఎన్ని కేసులు పడినా ఎన్ని చేసినా సరే అంతే తట్టుకునే శక్తి. ఒక మనిషికి కావాల్సింది ఏంటి, మాట మీద నిలబడడం, క్రెడిబిలిటీ. నెక్స్ట్ వచ్చి ఎంతటి ఒత్తిడినైనా తట్టుకుని ముందుకెళ్ళాలి. కొందరు పార్టీలు చూసాం, కొందరు పార్టీలు పెట్టారు, కలిపేశారు, ఇవన్నీ చూసాం. కానీ అతను వచ్చాడు సింగిల్గా, వచ్చాడు సింగిల్గా ఉన్నాడు, ఇప్పటికీ సింగిల్గా ఉన్నాడు, ఇప్పటికీ సింగిల్గా వెళ్తాడు. మేము ఎందుకంటే ఆయనతో ఆయనకి ఇన్స్పైర్ అయ్యింది కారణం అదే. ఒకటి, ఒక స్టూడెంట్కి కానీ ఎవరికి కానీ మనం ఒక టార్గెట్ని పెట్టుకున్నామంటే ఆ టార్గెట్ని ఖచ్చితంగా మిస్ అవ్వకుండా కొట్టడమే మన ధ్యేయం. అలాంటిది అతను అనుకున్నారు ముఖ్యమంత్రి, నేను అవ్వాలి ఖచ్చితంగా జనాలకు మంచి చేయాలని. అయ్యారు, మంచి చేశారు, నెక్స్ట్ కూడా అతనికి వస్తారు. ఎందుకంటే ఇది కూడా బలంగా మేము ఎందుకు నమ్ముతామంటే కొన్ని కొన్ని పల్లెటూరులో తీసుకుంటానా, మాది తూర్పు సైడ్, అప్పుడు వచ్చి ఉండేవాళ్ళం పాత్రలో. మీ స్కూల్లో చదువుకునేటప్పుడు స్కూల్ మొత్తం మరుగుదొడ్లు ఏ బాగాలేవు. మా స్కూల్ ఎదురుగా పెంటలు ఉండేవి. ఇప్పుడు పెంటల బదులు ఒక విలేజ్ క్లినిక్ వచ్చింది, సచివాలయం వచ్చింది, నెక్స్ట్ అంగన్వాడీ కేంద్రం ఒకటి వచ్చింది ఆ ఎదురుగా. నెక్స్ట్ రోడ్లు పొలాల వరకు వేసారండి. మేము చుట్టూ తిరిగి వెళ్ళాలంటే రోడ్లు 12 కిలోమీటర్లు వెళ్ళాం స్కూల్కి, హై స్కూల్కి. ఇప్పుడు 6 కిలోమీటర్ పొలాలు వెళ్ళి కంకటాలు ఉంటాయి కదా, దాంతో ఉండేది రోడ్డు. ఇప్పుడు అలా కాదు, చిన్నగా సైకిల్ జస్ట్ నడుచుకుని వెళ్ళిపోద్ది, వాకబుల్ డిస్టెన్స్ 4 కిలోమీటర్స్. అంత కష్టపడి మేము చాలా కష్టాలు పడ్డామన్న. ఆ కష్టాలకి ఇప్పుడు అంటే మా ఊరు మొన్న వెళ్ళేటప్పుడు చెప్పారనమాట పిల్లలు, అన్న అప్పుడు కానీ ఇప్పుడు చాలా బాగుంది, ఎందుకంటే స్కూల్కి ఈజీగా వెళ్ళి రాగలుగుతాను. నెక్స్ట్ పెద్దలు కూడా పింఛన్ కానీ ఇంటింటికి ప్రతి ఇంటికి సచివాలయ వ్యవస్థ కానీ, సచివాలయ వ్యవస్థ స్కీమ్ అన్న ఒడిశా అంటే మొత్తం అందరూ అనుకుంటున్నది అనమాట. మేము విన్నది మా చుట్టాల రిలేటివ్స్ ఉంటారు కదా, ఇది కూడా మన రాష్ట్రంలో కూడా ఉంటే బాగుండు అనే మాటలు అనమాట మేము విన్నది. అందుకే ఈ జెండా మోసం, ఈ జెండా మోయడానికి మేమైతే హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. ఇతరులు ఏమైనా అనుకోవచ్చు అంటే వీడికి ఎందుకు రా అంత పిచ్చే జగన్ అంటే, అతను చూసి ఇన్స్పైర్. మేము ఈరోజు ఈ స్టేట్లో ఉన్నామంటే ఆయన చూసుకునే, ఆయన చూసి నేర్చుకునే ఇదే అనమాట. మాకు గట్టిగా కష్టపడ్డాడు, ఒకటి అనుకున్నాడు అయ్యాడు. మాకు కొన్ని గోల్స్ ఉన్నాయి, అలాగే ఎన్ని కష్టాలు వచ్చినా సరే అసలు అనుకున్నది ఖచ్చితంగా సాధించే వరకు కొట్టడం అన్న. అంటే చదువుకునే నీకు ఈ జెండా మేయడం అవసరం అంటావా? అవసరం అంటే అన్న, ఇప్పుడు ఇప్పుడు ఉన్న పొలిటీషియన్స్ చెప్తారు యువత పాలిటిక్స్లోకి రావాలి, పాలిటిక్స్ని సపోర్ట్ చేయాలి. కొందరు వద్దంటారు, కానీ ఇప్పుడు మెయిన్ పాలిటీషియన్సే. డబ్బులు లేకుండా పాలిటిక్స్లో మనం ఏం చేయగలుగుతాం మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్? అన్నా నీకు ఒకటి చెప్తాను వినన్న, డబ్బులు లేకుండా వచ్చే చేయలేము అనేసి అయితే లేదన్న. ఎందుకంటే నేను చాలామందిని చూపిస్తాను ఇన్స్పైర్ అయితే. అంటే ఇప్పుడు నరేంద్ర మోడీ గారు కానీ అసలు అతను అనుకుంటే, ఆయన అనుకోకపోతే అసలు ఇంత ఇంత స్థాయికి వెళ్ళేవాళ్ళు అన్న. ప్రధాని అయ్యారు అతను, ఒకటి విన్నాక ఆ స్టోరీ అబ్దుల్ కలాంజీ అతను మన ప్రధాని. నెక్స్ట్ వచ్చి అంబేద్కర్ గారు అయితే అసలు అతను స్థాయి అతను ఇది అంటే మనం దూరం ప్రజలు దూరం పెట్టినా సరే ఆయన ప్రజల్లోకి వెళ్ళి ఆయన ఏంటో చూపించారు. ప్రతి ఒక్కరికి అంబేద్కర్ అంటే తెలియని వాళ్ళు ఎవరు లేరు కదన్న. నెక్స్ట్ అబ్దుల్ కలాం గారు కానీ ఇలా మరి వీళ్ళకి డబ్బులుండే అన్న ఇచ్చేసారు చెప్పండి. ఇప్పుడు మెయిన్ పొలిటీషియన్స్ కూడా వస్తారన్నా అంటే ఎందుకంటే ఇప్పుడు మన ఆంధ్ర రాజకీయాలు కానీ ఇప్పుడు తెలుగు రాజకీయాలు ఎక్కడైనా కూడా మన పక్కన అంటే ప్రాంతీయ రాజకీయాలు ఎక్కడైనా కూడా వాళ్ళ వారసులకు వాళ్ళ పిల్లల పిల్లలకే ఉంటే తప్ప సొంతంగా ఎదిగే నాయకులు చాలా తక్కువ అని చెప్పేసి అంటూ ఉంటారు. దానికోసం మన కెరీర్లు 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు పోయినా రాకపోతే అప్పుడు ఏంది పరిస్థితి? మొన్న ఇక్కడ జాబితా వదిలేదు కదా, 5th జాబితా 4th జాబితా అనుకుంటా. దాంట్లో మీకు తెలుసో లేదో ఒక వైట్ రేషన్ కార్డు ఉన్న అతనికి అభ్యర్థిగా ఇచ్చారు లిస్ట్లో. అదే ఎంతలో 100 ఒక్కరికి వస్తుంది కదా, 100 ఒకరికి వస్తుందంటే పీపుల్ అంటే మనిషి దగ్గరికి వెళ్ళి సేవ చేసి చేయగలిగే వ్యక్తికే. అతను ఆల్రెడీ చెప్పారు, ఇంకెవరైనా చెప్పగలరా నువ్వు చెప్పు, నేను మంచి చేస్తే నాకు ఒకటి వేయండి లేకపోతే అయ్యొద్దు. ఇంకెవరైనా మీరు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ఎవరైనా అప్లై చెప్పలేరు, ఎందుకంటే వాళ్ళు చేయలేరు కాబట్టి చెప్పలేరు. మేము చేసాం, మేము చేసామని ధైర్యం మాకుంది.
నమ్మకం మాకుంది, ప్రజలు మమ్మల్ని నమ్ముతున్నారని మాకు నమ్మకం ఉంది. అందువల్ల మేము అడుగుతున్నామన్నా ఎందుకు Y0 175 అని, అంటే అంతలా చేస్తున్నాము అభివృద్ధి అనేది. ఇప్పుడు చాలా కాన్స్టిట్యున్సీలో ఇంతకు ముందు లేనికన్నా ఇప్పుడు కంపెనీస్ ఇవన్నీ పేర్లు చెప్తాను. మొత్తం 42 కంపెనీలు తెచ్చారన్న మన వచ్చిన తర్వాత 42 కంపెనీలు తెచ్చారు. కావాలంటే ఒకటన్నా మాకు ఎవరి వల్ల రూపాయి వస్తుందనో ఏదో లేదు. నేను సోషల్ మీడియాలో పనిచేస్తానంటే రూపాయి తీసుకొని కాదన్నా, నా స్వతహాగా నేను నమ్ముకున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి, ఆయన్ని గెలిపించుకోవాలి. ఎందుకంటే నా ఫ్యామిలీలో నా చుట్టుపక్కల ఫ్యామిలీలో మంచి జరిగిందని చెప్పారు కాబట్టి. కావాలంటే ఒక చిన్న స్టోరీ చెప్తానన్న, మా దగ్గరలో ఒక అమ్మ ఉందన్నమాట, వాళ్ళ ఆయన చనిపోయాడు. మొన్న ఒక అక్క అడిగింది ఎందుకమ్మా జగన్మోహన్ రెడ్డికి ఓటు వేయాలి అని. అక్క చెప్పింది ఒక్కడే వార్నింగ్ కాదు, అది స్వీట్గా ఒకటే, మా ఆయన చనిపోయిన తర్వాత నా పిల్లల్ని చదివిస్తున్నాడు మా అన్నయ్య జగన్మోహన్ రెడ్డి, నాకు 35,000 ఇస్తారు కదన్నా, ఆ స్కీమ్ వస్తుంది, ఆ 18,000 ఆ స్కీమ్ వస్తుంది. నెక్స్ట్ వచ్చేటప్పటికి పిల్లలు ఇంగ్లీష్ మీడియం చదువుకునే పిల్లల్లాగా చూస్తాను. ఇప్పుడు మనం చదువుకునే రోజులు వేరు, ఇప్పుడు రోజులు చూస్తాను కదా పిల్లల్ని చూస్తుంటే వీళ్ళు ఇంగ్లీష్ మీడియమా తెలుగు మీడియమా అని తెలుసుకోవడానికి మనకి అరగంట బయటది. నెక్స్ట్ గవర్నమెంట్ స్కూల్ బయట బోర్డులు స్కూల్లో సీట్లు ఖాళీ లేవని ఎప్పుడైనా జరిగిందని ఇలాగా ఆ అమ్మ అదే చెప్పింది. నెక్స్ట్ మా ఊళ్ళో రైతు భరోసా మాకు పడుతుంది, పెన్షన్ నాకు వస్తుంది, విత్తనంతో పెన్షన్ నాకు వస్తుంది, ఇంకా నాకు ఏడు కావాలమ్మా, ఈ అన్నగే ఓటేస్తానని చెప్పింది. ఇలాంటి వ్యక్తులు ఎక్కడ దొరుకుతారన్న మనకి. మొత్తానికి విజయవాడ ఖచ్చితంగా వైసీపీ జెండా ఎగరేస్తుందంట రా, మళ్ళీ ఖచ్చితంగా ఎగరేస్తాం అన్న, 100% ఎగరేస్తాం. ఎందుకంటే ఆ స్థాయిలో మేము కష్టపడతాం. మాకు నచ్చిన మెచ్చిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి, ఆయన కోసం ఎంతవరకు వెళ్తామన్నా. ఆయన ఒకటి చెప్పారన్న, ఎవరితో గొడవలు పడద్దు, వీలైతే మనం చేసిన మంచి ప్రజల్లోకి వెళ్ళాలి, అంతేగాని ఎవరితోనూ గొడవలు పడి ఎవరితోనూ ఏదో పెట్టుకునేది అది ఇతర రాజకీయాలు చేసే పని, రాజకీయ నాయకులు చేసే పని. మనం అలా చేయొద్దు. మనం చేస్తే విశ్వసనీయత కొన్ని ఇవి క్రెడిబిలిటీ విశ్వసనీయ ఇవన్నీ కలగలిపిన మనుషుల్లో మనం ఉండాలి. ఎవరితో గొడవలు పడద్దు, ఖచ్చితంగా మనకు జరిగిన మంచి మనం చెప్తాం. వీలైతే జనాలకు మనం నచ్చి చేసి మంచి చేసామంటే ఓట్లు వేస్తారు, లేదంటే వాళ్ళు నచ్చలేదు కాబట్టి ఓట్లు వేయరు. మనం ఇలానే చెప్పుకుందాం, ఇలానే ముందుకెళ్దామని చెప్పాడు మా నాయకుడు. థ్యాంక్ యూ. ఓకే. నేనైతే యాత్ర సినిమా పరంగా చూద్దానికి వచ్చాను. యాత్ర 1 చూశాను, బాగుంది అనిపించింది, అలాగే యాత్ర 2 కూడా చూద్దామనే చెప్పి వచ్చాను. ఈసారి ఎలక్షన్స్ ఎలా ఉండబోతున్నాయి, ఖచ్చితంగా మీ నియోజకవర్గం, మీ నియోజకవర్గం ఏంటి? వాస్తవానికి అయితే మనకు రాజకీయం గురించి తెలియదు. మీ నియోజకవర్గం ఏంటి? మా నియోజకవర్గం గన్నవరం. గన్నవరంలో వైసీపీ గెలిచే ఛాన్స్ ఉందంట ఇప్పుడు? నాకు తెలియదు, నేను రాజకీయంలో తిరగను, రాజకీయంగా మనకి సంబంధం లేదు. మనంతా ఎంటర్టైన్మెంట్. జగన్ గారి పరిపాలన గురించి ఎలా అనిపిస్తుంది?
బాగానే ఉంది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారితో పోల్చుకుంటే ఈయన మెరుగ్గా చేస్తారా లేకుంటే చంద్రబాబు నాయుడు గారు మెరుగ్గా చేస్తారా? బాగానే జగన్ గారు బాగానే చేస్తున్నాడు. జగన్ గారు బాగానే చేస్తున్నారు. ఇంకా జగన్ గారి పరిపాలన ఈసారి ఇంకా కొనసాగుతూ బాగుంటుందని మీరు అనుకుంటున్నారా ఇంకా నెక్స్ట్ టైం కూడా? అదంతా ప్రజల చేతుల్లో ఉంటుంది, మనం ఒక్కళ్ళు ఏమనుకుంటే ఉండదు. యూత్లో ఎలా ఉంది ఇప్పుడు నిరుద్యోగ సమస్య అని చెప్పేసి అంటున్నారు, నిజంగా నిరుద్యోగ సమస్య ఎక్కువగా ఉందా జగన్ గారి పరిపాలనలో లేకుంటే చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఎక్కువ ఉంది? ఒక నిమిషం అన్నా, అన్నా లోపల ఉన్నా అన్న, ఒక నిమిషం అన్న, ఇక్కడే లోపల ఉన్నా ఈసారి ఎన్నికలలో జగన్ గారు గెలిచే అవకాశం లేదు అని చెప్పేసి ప్రతిపక్షాలు అంటున్నాయి, మీరే అవన్నీ ఉత్త కోతలేనండి. ఎందుకు గెలవరు జగన్? అనేవారు ఎందుకు గెలవరు చెప్పండి ఒక మాట. ఎన్ని సంక్షేమ పథకాలు? అన్ని సంక్షేమ పథకాలు, అర్హుడైన ప్రతి ఒక్కరికి, అది కులం చొల్ల, మతం చొల్ల, పార్టీ చొల్ల, ఏది చొల్ల, టీడీపీ గవర్నమెంట్ వ్యక్తికి కూడా మన ప్రభుత్వాలు అన్ని పథకాలు అందుతున్నాయి. ప్రతి ఒక్క పథకం, అమ్మ ఒడి కానివ్వండి, సబ్సిడీ లోన్స్ కానీ, ఏదైనా సరే ప్రతీదీ ప్రతీదీ జగన్ గవర్నమెంట్లో అందరికి అందుతుంది. ఒక టీడీపీ వాళ్ళకి లేదు, బీజేపీ లేదు, కాంగ్రెస్ లేదు, అందరూ ప్రతి ఒక్కరు అర్హుడే. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి నవరత్నాలు అందుతున్నాయి. అలాగే 175 కొట్టబోతున్నాం, మళ్ళీ జగనన్న గవర్నమెంటే ఫామ్ చేస్తుంది. వైనాట్ 175 ఖచ్చితంగా ఈసారి కొట్టబోయే దెబ్బ అపోజిషనే ఉండదు, కుంభస్థలాలు కదిలిపోతాయి, అంతే. జై జగన్. థ్యాంక్ యూ.